హనుమాన్ సినిమా ప్రతి భారతీయుడు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండ్ ఈ మూవీ గురించి నేను ముఖ్యంగా ఐడియా లోనే ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నా కానీ ఎంతో కొంత సినిమా లెవెల్లో కూడా మాట్లాడాలి కాబట్టి తొందరగా తెగొట్టేస్తా సినిమా లెవెల్లో చూసినప్పుడు హనుమాన్ అద్భుతంగా రాయబడిన కథ సూపర్ హీరో టెంప్లేట్ లో వెళ్తున్నప్పటికీ కూడా ప్రతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మోటివేషన్ కాన్ఫ్లిక్ట్ వరల్డ్ బిల్డింగ్ స్టోరీ ప్రోగ్రెషన్ అన్ని పేపర్ లెవెల్లో పర్ఫెక్ట్ గా ఉంటాయి ప్రశాంత్ వర్మ విజువల్ ట్రీట్మెంట్ అండ్ అండ్ డైరెక్షన్ ప్రతిసారి వర్క్ అవ్వకపోవచ్చు కానీ అది చాలా మైనర్ విషయం నా దృష్టిలో అండ్ ఈ బడ్జెట్ లో ఈ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ నిజంగా మిరకిలే స్కోర్ కూడా అద్భుతంగా ఉంది కాస్ట్యూమ్స్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాటోగ్రఫీ అన్ని ఫంక్షన్ ఉన్నాయి సో నో కంప్లైంట్స్ యాక్టింగ్ కూడా పర్లేదు ఆల్ ఇన్ ఆల్ హనుమాన్ ఇస్ ఎ పర్ఫెక్ట్లీ డీసెంట్ ఫిల్మ్ అండ్ ఒక సిరీస్ ఆరిజిన్ స్టోరీ రోల్ బ్యూటిఫుల్ గా ఫుల్ఫిల్ చేస్తది ఎ బిగ్ కూడోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం సినిమా ఏం చెప్పాలి అనుకుంటున్నది సినిమా ఎస్ఎన్స్ ఏంది అని సినిమా ఏ విషయం గురించి అయితే నిలబడే ప్రయత్నం చేస్తుందో ఏ విషయాన్ని భారతీయుడు శక్తి యుక్తుల మేరకు కాపాడుకుంటూ వస్తున్నాడో అదే సత్యం లెట్ మీ క్లారిఫై సత్యానికి ప్రొటెక్షన్ అవసరం లేదు కానీ సత్యం అనేది ఒకటి ఉంది అని గుర్తు చేసే బాధ్యతకి ప్రొటెక్షన్ కావాలి అండ్ ఇక్కడనే మన భారతీయ తత్వం గురించి మాట్లాడుకోవాలి భారతీయ తత్వం అంటే సింపుల్ గా చెప్తా సత్యాన్వేషణ సత్యాన్ని వెతుక్కుంటూ పోవడం సత్యం ఒకటే కానీ ఆ సత్యాన్ని డిస్కవర్ చేయడానికి లెక్కలేనన్ని దారులు ఉన్నాయి ఒక్కటే దారుందని ఎవరు చెప్పినా అది తప్పే ఈ సత్యాన్వేషణ బతుకుండాలంటే రెండు గుణాలు చాలా ముఖ్యం ఒక్కటి మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే అవతలి వాడి ఆలోచన పద్ధతి మనకి నచ్చినా నచ్చకపోయినా దాన్ని మనం మనస్ఫూర్తిగా గౌరవించాలి అండ్ రెండు లివ్ అండ్ లెట్ లివ్ మనం బ్రతకాలి అండ్ పక్కన వాడిని వాడికి అనుకూలంగా బ్రతకనివ్వాలి వేల సంవత్సరాల భారతీయ సభ్యత సంస్కృతి యొక్క సారాంశం ఇదే ఇంత సింపులే గొప్ప విషయాలు ఎప్పుడు సింపుల్ గానే ఉంటాయి కానీ వాటిని ఆచరించడమే కష్టం నా రాముడైనా కృష్ణుడైనా బోధించింది ఇదే నిలబడ్డది దీనికోసమే కానీ కాలానుగుణంగా దీన్ని భాష అన్న విషయంతోని లిమిట్ చేసి దాన్ని హ్యూమన్ లెవెల్ లోకి తీసుకొచ్చి వెపనైజ్ అడ్వాంటేజ్ తీసుకోడానికి మనుషులు చూస్తూనే ఉంటారు అండ్ దీనికి రియాక్షన్ గా కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్న కారణాలు చెప్పి ఈ ఐడియానే తప్పు ఇది ఉండకూడదు అని కొన్ని వర్గాలు ఆర్గనైజ్ అయ్యి వ్యతిరేకంగా పని చేస్తా ఉంటాయి ఇక్కడ ప్రాబ్లం సెల్ఫిష్ పీపుల్ తోని వాళ్ళ గ్రీడ్ తోని వాళ్ళ వెపనైజేషన్ అండ్ టాక్టిక్స్ తప్పు ఐడియా తప్పు కాదు ఆ డిస్టింక్షన్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇది కూడా సత్యాన్వేషణలో భాగమే ఎగ్జాక్ట్లీ ఈ విషయాన్ని హనుమాన్ మూవీ ఎగ్జాంప్లిఫై చేస్తుంది ఈ విషయాలన్నీ హనుమాన్ ఫిల్మ్ మేకర్స్ కాన్షియస్ గా చెప్పాలని ప్రయత్నించకపోవచ్చు కానీ భారతీయ కథలే ఎంత గొప్పవి అండ్ సొఫిస్టికేటెడ్ అంటే కథ చెప్పితే చాలు దాని సారం వినాలి అనుకున్న వాడికి వినిపిస్తుంది చూడాలి అనుకున్న వాడికి కనిపిస్తుంది ఫోన్ తయారు చేసేటోన్కి ఫోన్ ఎట్లా పని చేస్తుందో తెలియాల్సిన పని లేదు ఫిజికల్ గా ఫోన్ ని మ్యానుఫాక్చర్ చేస్తే చాలు అండ్ ఆ విషయం ఫోన్ వాడే వాడి లైఫ్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంతే వస్తువు తయారు చేయడం ఇంపార్టెంట్ కథ చెప్పడం ఇంపార్టెంట్ ఈ కథలని చెప్పనీయకుండా ఉండాలని కొన్ని వర్గాలు పనిచేస్తా ఉంటాయి మోమెంటరీ కావచ్చు ఎందుకంటే సిస్టమ్స్ వాళ్ళకి గా ఉండొచ్చు కానీ అనేవాడు ఎదుగుతున్నాడు ఇంకా ఫుల్ పొటెన్షియల్ కి రీచ్ కాకపోవచ్చు కానీ కథ చెప్పాలి అన్న సంకల్పం బలపరుచుకుంటూ వస్తూనే ఉన్నాడు అందుకే సైజ్ చిన్నదైనా ఇంపాక్ట్ ఎక్కువ తెలుస్తా ఉంటది సో ఇప్పుడు హనుమాన్ మూవీని నా మాటలని భారతీయ తత్వాన్ని వక్రీకరించి వెపనైజ్ చేసే వాళ్ళు ఉంటారు చేస్తారు సో ఓపెన్ మైండెడ్ ఉండే వాళ్ళకి భాష అనేది ఒక క్రూడ్ అన్సోఫిస్టికేటెడ్ హ్యూమన్ లెవెల్ థింగ్ అది చాలా చాలా లిమిటెడ్ సత్యం అనేది చాలా గొప్పది వీటన్నిటికంటే చాలా పైన ఉంటది సత్యాన్వేషణ పైన ఫోకస్ చేయండి ఐడియా ఎప్పుడు తప్పు కాదు మనిషే తప్పు ఇప్పుడు కొంతమంది వచ్చి ఈ రంగు చొక్క ఎందుకు వేసుకొచ్చిన అంటారు అంటే నా శ్రీరామచంద్రుడు ఈ రంగుకే నిబద్ధుడై ఉంటాడా పసుపు రంగు వేసుకొని తెలుపు రంగు వేసుకొని స్మరిస్తే పలకడా ప్రెసెన్స్ తెలియజేయడా అమాయకత్వం అది ఇది నా లిమిటేషన్ నా రాముడిది కాదు ఎప్పుడు అదే నా రాముడిని తలుచుకో ఎందుకంటే నా రాముడిని తలుచుకున్న ప్రతి చోట ఆంజనేయుల వారు ఉంటారు ఇది ఒక ఐడియా పర్సనల్ లెవెల్లో ఏ బ్రేక్ డౌన్ చేసుకో అది నీ ఇష్టం కానీ సత్యాన్ని అనేది అజేయం అమరం అనంతం ముఖ్యంగా మనకు అర్థం కాని విషయం సత్య ఒక్కటే మన కంట్రోల్ లో ఉంటది అందుకే ఈ ప్రాసెస్ ని ప్రతి గుడ్ నేచర్డ్ వెల్ మీనింగ్ హ్యూమన్ బీయింగ్ కాపాడాలి ముందుకు తీసుకోవాలి అండ్ హనుమాన్ మూవీ ఇదే విషయాన్ని బల్ల చెప్తది అందుకే హనుమాన్ మూవీ చాలా చాలా గొప్ప సినిమా అండ్ ఈ విషయాన్ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసినందుకు నా అన్న ప్రశాంత్ వర్మ నే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా హనుమాన్ ఇస్ మస్ట్ వాచ్ జై హింద్